గిరిజనుల ఆరాధ్య దైవం కొమరంభీం 81వ వర్ధంతి వేడుకలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. గిరిజనులతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వర్ధంతికి హాజరై అమరుడైన కొమరంభీం సమాధి వద్ద నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం కొమరంభీం వర్ధంతి సందర్భంగా అధికారులు, పాలకులు వస్తున్నారు తప్ప తమకు హామీ ఇచ్చిన సౌకర్యాలను కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని గిరిజన నాయకులు వాపోతున్నారు. కాగా వర్ధంతి సందర్భంగా మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ లోపల విగ్రహం దగ్గర కానీ, లోపల మ్యూజియం దగ్గర కానీ వచ్చిపోయే ప్రజలకు కూడా అందరికీ కూడా చూసుకుని దర్శించుకునే ఏర్పాట్లు అన్నట్టుగా కూడా అది కూడా క్రౌడ్ రెగ్యులేషన్ ప్రాపర్గా చేసుకుంటున్నాము. సో అన్ని గురించి కూడా ప్రాపర్ ప్లాన్ చేయడం జరిగింది. అట్లానే భోజనాల దగ్గర కూడా వీల్ టేక్ కేర్. ఈసారి మీటింగ్ లేదు కాబట్టి మామూలు పెద్ద ప్రాబ్లం ఉండదు. భోజనాల దగ్గర కూడా మా బందోబస్తు అది వేసుకోవడం జరిగింది. ప్రతి కాంపోనెంట్లో అన్నిట్లోనూ ఇచ్చేసుకుంటున్నాము. పార్కింగ్లు కూడా గవర్నమెంట్ వెహికల్స్కి ఒక చోట, విఐపి వెహికల్స్కి, టూ వీలర్స్కి ఒక చోట, అలాగే ఫోర్ వీలర్స్కి ఒక పార్కింగు. సో అట్లా పెట్టడం అది జరిగింది. థ్యాంక్ యూ. జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వంటి కొమరంభీం, కొమరంభీం జిల్లాలో మరి జోడేఘాట్లో ఆయన ఇక్కడే ఆయన పోరాటం చేసి జోడేఘాట్లో మరి చనిపోవడం జరిగింది. పోరాటంలో 81వ వర్ధంతి సందర్భంగా మా జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కూడా మరి కలెక్టర్ గారు, పిఓ గారు, మన ఎమ్మెల్యే గారు, మన రేపు మినిస్టర్ గారు అందరు కూడా రేపు వస్తున్నారు. అందరూ ఈరోజు నిన్న ఒక 3 రోజుల నుంచి దాదాపు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా మనం ఐటీడీఏ నుంచి మరి పిఓ గారు మరి అధికారులందరూ కూడా పెట్టి ఇక్కడ 3 రోజుల నుంచి మరి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున మరి 20-25 వేల మంది సభకు, వర్ధంతి సభకు హాజరవుతారు. మరి దాంట్లో భాగంగా ఏదైతే మన గతంలో 2 సంవత్సరాలుగా కరోనా ఉండటంలో మరి అంతమంది రాకున్నా కూడా దాదాపు ఒక 10-15 వేల మంది రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా కొంచెం కరోనా వలన కొద్దిగా లేటు ఇక్కడ కార్యక్రమాలు కూడా మరి చేయడానికి కొద్దిగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా డెవలప్మెంట్ అంటే మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు మరి ఇక్కడ జోడేఘాట్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు మరి 25 కోట్లతోని మన ట్రైబల్ మ్యూజియంకి ఇవ్వడం జరిగింది. మరి నిలువెత్తిన మన కొమరంభీం విగ్రహం, కాంచ విగ్రహం పెట్టడం జరిగింది. ఈ మ్యూజియంకి ఇంకా కూడా డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఇంకా If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.